హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం చేమదుంపల పులుసు చేసుకుందాం. చాలా బాగుంటుంది. ఇప్పుడు సీజన్ దొరుకుతాయి, మంచి విటమిన్స్ ఉంటాయి దీంట్లో. పిల్లలకి ఈ దుంపలు కూడా ఉన్నాయని కొంతమంది పిల్లలకి తెలియదు. ఆ తెలియపరిచేటట్టు వండి పెట్టండి, చాలా టేస్ట్ ఉంటాయి. ఇవి ఒక 2 విజిల్స్ వచ్చేటట్టు కుక్కర్లో ఉడికించుకోండి. ఇలాగా కొంచెం ఒక గ్లాసున్నర వాటర్ వేసి ఉడికించారు అనుకోండి, ఇగో ఇలా ఉడుకుతాయి, వేడిగా ఉన్నాయా. ఇవి కొంచెం చల్లటి నీళ్ళు వేసి ఈ తొక్కంతా ఒలుచుకుందాం. ఇలాగా ఉంటుంది కదా, ఇలాగా తొక్క ఒలుసుకోవడం. ఇగోండి, ఇలా ఒలిసి ముక్కలు కట్ చేసుకుందాం. అన్నీ కూడా ఇలా ఒలుచుకోవాలి. ఉడికితే మనకి తొక్క ఈజీగా వచ్చేస్తుంది. ఇలాగా పొయ్యి ఆన్ చేసి కలా పెట్టుకొని ఒక 2 ఆనియన్స్ కోసుకోండి, సరిపోతాయి. 2 అయితే సరిపోతాయి. ఒక 3 స్పూన్స్ ఆయిల్, 1 హీట్ ఎక్కింది కదా, ఆయిల్ కూడా మరుగుతుంది. 1/4 చెంచా ఆవాలు, 1/4 చెంచా జీలకర్ర, కొంచెం 1 స్పూను మినప్పప్పు, పసుపు 1/2 స్పూన్, ఇలా వేయించండి. ఆనియన్ వేయుతున్నాయి కదా, 2 మినిట్స్ వేయిద్దాం. కరివేపాకు 4 రెమ్మలు వేయండి. ఈ కర్రీకి సింపుల్గా వండుకోవచ్చు, చాలా టేస్ట్ ఉంటుంది. మసాలాలు ఏవి ఎక్కువేమి వేయక్కర్లేదు. ఇప్పుడు 1 టమాటా ముక్కలు కోసుకొని వేసుకోండి. టమాటా మధ్యలోపు మనం 1 చిన్న నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని జ్యూస్ తీసుకుందాం. టమాటా మగ్గుతుంది, జ్యూస్ ఇలా తీసుకోండి. చింతపండు జ్యూస్ టమాటా మగ్గుతుంది కదా, సాల్ట్ వేసుకుందాం. పులుసు కదా వాటర్లో కాబట్టి మనకి ఈ గడ్డ ఉప్పులు వాడితే మంచిది. ఇవి టేస్ట్కి తగినంత వేసుకుందాం. కారం 2 స్పూన్స్ వేద్దాం. పులుపు వేస్తాం కదా, కారం కొంచెం ఎక్కువే పడుతుంది. అన్నీ బాగా కలుపుకొని చేమదుంపలు 1/2 కేజీ ముక్కలు ఇలా కోసుకోండి. పెద్ద పెద్ద ముక్కలు కోసుకుంటేనే బాగుంటుంది. ఇలా వేయండి. ఈ మసాలా అంతా, మసాలా అంటే ఇంకేం వేయలేదు కదా, ఆనియన్స్ కారం ఉప్పు పసుపు అంతా కూడా ఈ ముక్కలకి పడతాయి బాగా. చూసారా ఎంత కలర్ఫుల్గా మనకి చేమదుంపలు కనిపిస్తున్నాయో. ఈ కర్రీ పిల్లలు, చాలామంది పిల్లలకి తెలియదు, పెద్దవాళ్ళకి కూడా తెలియదు, పెద్ద పిల్లలకు కూడా తెలియదు. అప్పుడప్పుడు ఇవి ఈ సీజన్లోనే బాగుంటాయి, చాలా విటమిన్స్ ఎక్కువ ఉంటాయి ఇందులోనే. బంగాళదుంపలు దీంట్లో పీచు బంగాళదుంపలాగా ఇది కూడా అన్ని పెడితే పిల్లలు తింటారు. పొటాటో చాలామంది పిల్లలు తింటారు కదా ఇష్టంగా. చేమదుంపల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఈ జిగురు ఉండడం వల్ల ఒక రకమైన కోటింగ్ లాగా మనకి ఆల్సర్ ఇవి ఉండే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇది. అందువలన అప్పుడప్పుడు ఇవి తినడం మంచిది. ఈ దుంపలు వేగాయి కదా, ఉడికే ముందు దుంపలు బాగానే ఉడికాయి కాబట్టి మనం చింతపండు పులుసు చేసుకోవచ్చు.
చేసినా కూడా ఉడికిపోద్దు. మనం వాటర్ చూసి వేసుకోవాలి. కొంచెం టమాటా ఉడకాలి కదా, ఒక గ్లాస్ వాటర్ వేయండి మొత్తం సరిపోతుంది. ఇలాగ ఆ మాత్రం దుంపలు ములిగేటట్టు వేసారంటే సరిపోతుంది. అంతా బాగా కలుపుకొని కొంచెం ఉడికాక మనం సాల్ట్ చూసుకోవచ్చు. చాలపోతే కొంచెం వేసుకోవచ్చు. అప్పుడు ఆయిల్లోనే పెట్టి మూత పెడితే మనకి 3 మినిట్స్లో ఈ కర్రీలో ఉన్న వాటర్ అంతా తగ్గిపోతుంది. 3 మినిట్స్ అయ్యాక చూద్దాం. 3 మినిట్స్ అయ్యింది కదా, చూద్దాం. ఎమ్మీ ఎమ్మీగా కనిపిస్తుంది, చూసారా? మంచి కలర్ఫుల్గా టమాటా, ఆ చింతపండు కొత్తది వేసాం కదా, మంచి కలర్గా ఉంది. ఇది చిక్కగా అయిపోద్ది. ఇలాగ కొంచెం జారుగా ఉండేటప్పుడు దించుకుంటే బాగుంటుంది. ఈ కర్రీ రోటీకి, రైస్కి, అన్నిటికి కూడా బాగానే ఉంటుంది. ఉదయం టిఫిన్లో కూడా అట్టుకి ఆటికి చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. రెడీ అయింది కదా, డిష్లోకి తీసుకుందాం. పొయ్యి ఆఫ్ చేసుకుందాం, డిష్ అవుట్ చేసుకుందాం. అక్కడ డిష్ అవుట్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోండి, చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఈ కర్రీ చేసి చూడండి, చాలా బాగుంటుంది. టిఫిన్కి, రోటీకి కూడా బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.